జిల్లా శాఖ పక్షాన నిన్న జరిగినటువంటి రైతుల యొక్క ధర్నా, D83-86 కెనాల్ కాలువల యొక్క నీళ్లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ చేపట్టిన ధర్నాకు అశేష ప్రజావాహిని పాల్గొని ధర్నాను జయప్రదం చేసిన రైతులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, పోలీసు అధికారులకు అందరికీ జిల్లా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ ఉద్యమాన్ని నీటి D83-86 టెల్ ఎండ్ వరకు, చివరి భూముల వరకు SRSP కాలువల లైనింగ్ ఏవైతున్నాయో ఆ లైనింగ్ ద్వారా నీళ్లు ఇవ్వడం కోసం ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం కోసం రేపు 9వ తారీఖు నాడు డిస్ట్రిక్ట్ వర్కింగ్ కమిటీ మీటింగ్, జిల్లా కార్యవర్గ సమావేశం నందన గార్డెన్లో 1:00 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా కార్యవర్గంలో సుల్తానాబాద్లో చేపట్టబోయే ధర్నా కార్యక్రమాన్ని యోజన అంటే ప్రిపరేటరీ మీటింగ్, దాని తయారీ, అదేవిధంగా చెలో కలెక్టరేట్ D83-86 వాటర్ కోసం, ఇదేమో ప్రజలకు సంబంధించిన ఆందోళనాత్మకమైన కార్యక్రమాలు రూపొందించడం కోసం డిస్ట్రిక్ట్ వర్కింగ్ కమిటీలో చర్చ చేసి దాన్ని ఆమోదించడం కోసం మీటింగ్. మరి ఆర్గనైజేషన్ పరంగా నియోజకవర్గాల వారిగా సాధారణ సభ్యత్వము, క్రియాశీల సభ్యత్వము, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, మండల కమిటీలు, ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేశారు బీజేపీ రాష్ట్ర పార్టీ. అందులో భాగంగా శ్రీ రమణి గారు, వారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, శ్రీ ఇనుగాల పెద్దిరెడ్డి గారు మాజీ విలాస్ గారు, అధికార ప్రతినిధి డాక్టర్ ఓఎస్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా శ్రీ పెద్దల గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, వీళ్ళందరూ పాల్గొని మొత్తము సాయంత్రం వరకు అనేక విషయాలు, క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం, అదేవిధంగా 17వ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినాన్ని జరపడం కోసం కార్యక్రమాలు, అదే రోజు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కనబట్టి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచన పత్రం రావడం జరిగింది. అంతేకాకుండా అనేక విషయాలు మాట్లాడడం కోసం నాయకులు రావచ్చేయబోతున్నారు. ఇందులో జిల్లాలో ఉండబడేటువంటి బూత్ కమిటీ అధ్యక్షులను పై మొదలుకొని పై ఆ పై స్థాయి వాళ్ళందరూ కూడా విధిగా సమావేశానికి రావాలని జిల్లా పార్టీ పక్షాన అందరినీ కోరడం జరుగుతుంది. మీరందరూ వచ్చిన అన్ని నాటికి జిల్లా స్థాపన వచ్చారా? చాలా ఉన్నాయి.